లోకేష్ బాబు పాదయాత్ర నడుపుతారని మంత్రి నాగార్జున చెప్తున్నారు. నేనేమంటానంటే సైకో అన్నాక నేనైతే ఆ మాట అన్నాను కదా. వాట్ ఐమ్ సేయింగ్, ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఉండే వ్యక్తులం అడ్డుకుంటామని మంత్రులు మాట్లాడితే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి, ప్రజలు మనల్ని వదిలిపెట్టరు అని చెప్తాం కదా. అది చెప్పడం అంటే ఏంటి ఉద్దేశం? ఇదే సైకో. ఏదైనా సాధ్యం, పిచ్చోడి దగ్గర రాయి ఉంటే ఏమవుతుంది? నీ మీద వేస్తాడు, ప్రజల మీద వేస్తాడు, లేకుంటే అతని మీదనే కొట్టుకుంటాడు. అదే జరగబోతుంది. అట్లని చెప్పి భయపడి ఇంట్లో కూర్చున్న సమస్య లేదు. నేను పోలీసు వ్యవస్థకు ఒకటే చెప్తున్నా, మీ ఇలాంటి వ్యక్తులు టెంపరవరీ, వ్యవస్థ శాశ్వతం. అంటే నేనేమంటానంటే దీన్ని రాష్ట్రం అంతా కూడా మామూలు కాదు, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి సమాజంలో లేని సమస్యలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, మద్యం తాగేటప్పుడు అందరికీ నేనే జ్ఞాపకం వస్తానని చెప్పాను నేను. ఎందుకు? రేట్లు తగ్గాల, నాణ్యమైనట్టు రావాలా, నా ఆరోగ్యం బాగుండాలా, నాకు అలవాటు అయింది అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఒకరే కాదు, కరెంటు ఛార్జీలు కడితే నేను జ్ఞాపకం వస్తాను, కరెంటు కొరత వస్తే కట్ అయితే నేను జ్ఞాపకం వస్తాను. ఆ స్టేజ్కి వచ్చాం, పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే నేను జ్ఞాపకం వస్తాను. బట్ ఐమ్ సేయింగ్ ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తున్నాం క్షుణ్ణంగా. ఏ విధంగా దీన్ని రీవ్యాంప్ చేస్తాం, ఏ విధంగా దేని ఎట కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ ఇవాల్వ్ ఏ పాలసీ. అంటే చెప్పాడు కదా సైకో, ఏమన్నాడు? ఎదురుదాడి చేస్తున్నాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పేశారు, మేము ఏం చేసామని పోవాలి, ఏం చేసామని ఒట్టడగలను. వాళ్ళు చెప్తే నేను 98% అయిపోయింది, 99% అయిపోయిందని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నారు. ఇది కరెక్ట్ కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞత ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ స్టేజ్ స్టార్ట్ అయింది, ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడు ఆయన అజ్ఞానానికి అహంభావానికి సమాధానం ఏం చెప్తాను నేను? డెఫినెట్గా ఈ దేశంలో ఫస్ట్ టైం ఎవరైతే వెయిట్ లిఫ్టింగ్లో మన శ్రీకాకుళం అమ్మాయి కరణం మల్లేశ్వరి బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను సన్మానం చేసి 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాను. ఆ తర్వాత గోపీచంద్ ఆల్ ఇండియా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్లో అతను గోల్డ్ మెడల్ వచ్చింది. అతను పిలిపించి సన్మానం చేసి చెప్పినప్పుడు ఆయన ఒకటి అడిగాను, ఏం చేస్తాను అన్నాను. సార్ నాకు ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి, నేను మంచి అకాడమీ కడతాను, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ కోచ్, ఐ వాంట్ టు ట్రైన్ పీపుల్ అన్నాడు. నేను అప్పుడు 5 ఎకరాలు ఇచ్చాను. ఆ 5 ఎకరాల్లో తయారైన అమ్మాయి సింధు, అది కూడా ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, నేను కనిపెట్టానని చెప్పలా, నేను ప్రమోట్ చేశా. మీకు తెలియదా సెల్ ఫోన్ ఎవరు చేశాడు, టెక్నాలజీ ఎవరు చేశారు, డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఎవరు రిపోర్ట్ పైన చేశారు? అంటే ఎదురు దాడి చేయడానికి ఏమైనా చేయొచ్చు ఇతను. అంటే నువ్వేమంటున్నావు అంటే ఊహాగానాల్లో ఊహాజనితమైన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసుకుంటా పోతే కాదు. ఎవరైనా మంచి వాళ్ళు వస్తే తీసుకోవడం తప్పు కూడా లేదా? ఉండేవాడు నేనేమంటే రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో 100% ఉంటారు. ఎవరెవరి ఇక్కడ బాగా ఉండి నేను బయట వాళ్ళు ఎవరిని తీసుకోవాల్సిన పని లేదు, లేకపోతే న్యూట్రల్స్ తీసుకోవాల్సిన పని లేదు. నేను ఒకటే చెప్తున్నాను,
రియల్గా ఎక్కడన్నా మంచి వాళ్ళు ఉంటే సమాజంలో ప్రజాసేవ చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఏ ఫీల్డ్లో ఉన్నా కొంతమందిని అకామిడేట్ చేయడంలో తప్పులేదు. రైట్ పర్సన్స్, అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కొత్త ఏం కాదు. ఇది మా వాళ్ళు త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. ఇంతవరకు ఎవరు చేయనటువంటి త్యాగాలు, ఒక్క తెలుగుదేశం పార్టీని వాళ్ళ అరాచకాలను అడ్డుకట్టేయగలిగాం. ఎవరేసారు ఎవరేయలేదు. అటు ఆ త్యాగాలు ఎప్పుడు మర్చిపోం, అవి గుర్తుపెట్టుకొని ముందుకు. నేనేమంటానంటే నాకు ఒక కళ ఉండేదయ్యా, మూడు ఎయిర్పోర్ట్లు దగదర్తి, తిరుపతి, చెన్నై, మూడు పోర్ట్లు కృష్ణపట్నం, రామాయంపట్నం, చెన్నై, మూడు నగరాలు చెన్నై, తిరుపతి, నెల్లూరు, ట్రై సిటీ కింద డెవలప్ చేయాలనుకున్న ఈ మూడు కలిపి ఇక్కడ అభివృద్ధి చేసి షెంజన్ మారిగా దీన్ని ప్రపంచపట్నంలో పెట్టాలనుకున్న అయి ఉండేది. సౌత్ ఇండియా మొత్తం కృష్ణపట్నంకే రావాలా. రెండోది హార్డ్వేర్ తిరుపతిలో హబ్గా తయారు చేశాం. శ్రీ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ యాజ్ ఆన్ టుడే. ఇవన్నీ కానీ అయి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది. ఇక్కడే మీరు చూస్తే చాలా బాధ వేస్తుంది. ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలం బొడ్డివారిపాలెం గ్రామంలో 100 ఎకరాల భూమిని మితాని ప్రాజెక్ట్కి ఇచ్చాం. వాళ్ళు దగ్గర దగ్గర 3000 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ ప్రాజెక్ట్ వచ్చుంటే 1000 మందికి డైరెక్ట్గా, 2000 మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ 10 20 వస్తే ఇక్కడుండే యువత వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. ఏమైంది, అడ్డం పెట్టాడు ముఖ్యమంత్రి. ఎందుకు అడ్డం పెట్టావు? యు ఆన్సర్ దిస్, దెర్ ఇస్ నో ఆన్సర్. ఇలాంటివన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నిన్ను అడిగాను నేను, ఎందుకు రామాయణపట్నం క్యాన్సిల్ చేశావు, ఎప్పుడు కొత్త డెవలపర్కి ఎందుకు ఇచ్చావు, పోర్ట్లు ఎందుకు చేతులు మారాయి, భూములు ఎందుకు చేతులు మారాయి, యు ఆన్సర్ దిస్. అంటే ప్రతి ఒక్కడికి ప్రాణభయం. జగన్ గన్, జేగన్, అది ఎవడి పైన ప్రయోగించే పరిస్థితి వచ్చేస్తున్నాడు, అందరూ భయపడిపోతున్నారు. అదే జరుగుతూ ఉంది రాష్ట్రంలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది జరగనీయం. ఏపీ జన్కో కూడా ఈరోజు చేశాడు దగ్గర దగ్గర 2400 మెగావాట్లు. అది అవసరం కూడా, 23000 కోట్లు వర్తది. దాన్ని త్రోవే ప్రైస్కి డిస్పోజ్ చేయడమే చాలా దారుణం. నేను అందుకే చెప్పాను, అతను ఏమి లెక్క పెట్టుకోడు. నువ్వు ఎన్ని తిట్టినా అతను చేసే పని అతను చేసేస్తాడు. సార్, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత జిల్లాలో తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేస్తామని చెప్పి సాక్షాత్తు మంగళగిరిలో చెప్పారు. మరి అది ఎలాంటి ప్రక్షాళన చేపట్టారు? అలాగే కొందరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు పార్టీ నుంచి. కానీ వాళ్ళలో చాలా మంది మీ అభిమానులు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ గా మీ దగ్గర రాలేకపోతున్నారు. మమ్మల్ని అనవసరంగా సస్పెండ్ చేశారు, ఏ కారణాలు సస్పెండ్ చేశారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కొంత క్రమశిక్షణ రాహిత్యంతో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. దాని అవుట్కమ్ మనం చూసాం. అవతల వాళ్ళ అరాచకాలు కూడా, అరాచకాలు కానీ ప్రలోభాలు కానీ ఆ స్థాయిలోనే చేశారు. దానికోసమే మేము ఆ రోజు కొన్ని నిర్ణయాలు చేశాం, అన్నీ అనలైజ్ చేశాం. కొంతమంది పైన మాకుండే సమాచారం ప్రకారం కొన్ని యాక్షన్లు తీసుకున్నాం. ఏది ఏమైనా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఏ విధంగా ముందు తీసుకుపోవాలో పార్టీని తీసుకెళ్తాం. నేనేమంటానంటే తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ నేనుంటా. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చెన్నై కావచ్చు. తెలుగుదేశం పార్టీయే తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కూడా తెలుగు వారి కోసం పనిచేస్తా. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కలిపి ముందుకు పోతే తెలుగు జాతిని అగ్రస్థానంలో పెట్టడం నా ఆలోచన. అది చేస్తాను.